కరోనా మహమ్మారి తన కెరీర్పై పై ఎంతో ప్రభావం చూపుతోందని హీరో నిఖిల్ ఆందోళన వ్యక్తం చేశారు ఫేక్ సర్టిఫికేట్స్ నేపథ్యంలో తెరకెక్కిన అర్జున్ చురవరం విజయం సాధించిన తర్వాత నిఖిల్ వరుస సినిమాలు పట్టాలెక్కించేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన టూ ఎయిటీన్ పేజెస్ తో పాటు మరో రెండు ప్రాజెక్టులకు సంతకాలు చేశారు కార్తికేయ కార్తికేయటు ఎయిటీన్ పేజెస్ల చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి ఇదిలాగుండగా కరోనా మూడో దశతో ఇప్పటికే సినీ పరిశ్రమలో పరిస్థితులు అగమ్య గోచరంగా మారాయి సంక్రాంతి రేసు నుంచి పలు భారీ చిత్రాలు వెనక్కి తగ్గాయి ఆయా చిత్రాలు రానున్న వేసవిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి దీంతో యువ హీరోల సినిమాలు సిద్ధమైనప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది ఈ క్రమంలోనే నటుడు నిఖిల్ కూడా తన తదుపరి సినిమాల రిలీజ్పై ఆందోళన చెందుతున్నారు కరోనా మహమ్మారి కెరీర్పై ఇంతలా ప్రభావం చూపించడం చూస్తే నాకెంతో బాధగా ఉంది అర్జున్ సురవరం విజయం సాధించిన తర్వాత నేను నాలుగు సినిమాలకు సంతకం చేశాను ఆ నాలుగు కూడా ఎంతో అద్భుతమైన స్క్రిప్టులు వాటి విజయంపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ల విషయంలో గందరగోళం నెలకొంది ఈ సమస్యలన్నీ త్వరితగతిన తొలగిపోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను తద్వారా మా సినిమాలను సక్రమంగా విడుదల చేసుకోవచ్చు అని గురువారం ఉదయం నిఖిల్ ట్వీట్ చేశారు కరోనా మహమ్మారి తన కెరియర్ పై ఎంతో ప్రభావం చూపుతోందని హీరో నిఖిల్ ఆందోళన వ్యక్తం చేశారు ఫేక్ సర్టిఫికేట్స్ నేపథ్యంలో తెరకెక్కిన అర్జున్ చురవరం విజయం సాధించిన తర్వాత నిఖిల్ వరుస సినిమాలు పట్టాలెక్కించేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన టు ఎయిటీన్ పేజీస్ తో పాటు మరో రెండు ప్రాజెక్టులకు సంతకాలు చేశారు కార్తికేయ 2 18 పేజీస్ల చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి ఇదిలాగుండగా కరోనా మూడో దశతో ఇప్పటికే సినీ పరిశ్రమలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి సంక్రాంతి రేసు నుంచి పలు భారీ చిత్రాలు వెనక్కి తగ్గాయి ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Hey darlings గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి